Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డి చేసిన పనికి ఇరకాటంలో జగన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెరిగిపోతున్నట్లుంది. కారణం ఏంటంటే, ఇద్దరు సీఎంల మధ్య రాజకీయ నేతలతో పాటు మామూలు జనాలు కూడా ఒక విషయంలో పోలిక తీసుకువస్తుండడమే. ఇంతకీ విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండవ రోజు నుంచి రేవంత్ ప్రజాదర్బార్ మొదలుపెట్టారు. సమస్యలతో వచ్చిన జనాలను కలిసి పరిష్కారానికి కృషి చేయడం కోసం ఉద్దేశించిందే ప్రజాదర్బార్. నిజానికి ప్రజాదర్బార్ అన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్టైల్. వైఎస్ఆర్ బతికున్నంతకాలం ప్రతిరోజు ఉదయం జనాలను కలిసేవారు. సమస్య పరిష్కారం కోసం అప్పటికప్పుడే వివిధ శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తులను పంపేవారు. తన సిఫార్సుతో వివిధ శాఖలకు వెళ్లిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక సెల్ను కూడా వైఎస్ఆర్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ అవలంబించిన అనేక మార్గాలలో ప్రజాదర్బార్ కూడా ఒకటి. దానినే ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అవుతున్నారు. సీన్ కట్ చేస్తే జగన్ కూడా ప్రజాదర్బార్ ఎందుకు మొదలు పెట్టకూడదనే ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రులు, ఉన్నతాధికారులు రివ్యూ మీటింగుల్లో తప్ప ఇతరత్ర సమయాలలో జగన్ను కలవడం చాలా కష్టమనే ప్రచారం ఉంది. అలాగే ఎమ్మెల్యేలు జగన్ను కలవాలన్నా అది ఇంకా కష్టమే అని ప్రచారం. నిజానికి జగన్ స్టైల్ ఏంటంటే, ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల ద్వారానే పరిష్కారం అయ్యేటట్లు చూడ్డాం. ఇందుకనే స్పందన అని జగన్ అన్నకు చెబుదాం అనే పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1902 లాంటివి ఏర్పాటు చేశారు. స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు డైరెక్ట్గా పాల్గొంటున్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1902 వచ్చే సమస్యల పరిష్కారం, ఫాలో అప్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అయినా సరే జనాలను డైరెక్ట్గా ఎందుకు కలవరనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు కూడా ప్రజావేదికని పెట్టారు, కానీ అందులో చంద్రబాబు మామూలు పబ్లిక్ను కలిసింది చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ను చూపించి జగన్ పైన కూడా ఒత్తిడి పెంచేస్తున్నారు.